ఓం శ్రీ గురుభ్యో నమః. మే 12వ తేదీ ఋషి చింతన సాన్నిధ్యం గ్రంథం నుండి మనం చదివి లేదా విని ఆచరించవలసినటువంటి అంశము, మీతో మీరు సద్వ్యవహారం జరపండి. మీతో మీరు సద్వ్యవహారం జరపండి. మీరు భగవంతుని ప్రతినిధి అయితే మీరు సర్వోన్నతమైన సంపద రాశి. మరి అలాంటప్పుడు మిమ్మల్ని మీరు దీనులు, హీనులు లేక అభాగ్యులు అని అనుకోవడానికి ఏం అధికారం ఉన్నది? భగవంతుని మీరు అవమానించలేరు. ఈశ్వరత్వం ప్రపంచం యొక్క మూల క్రియాత్మక శక్తి. ప్రపంచంలో ఏది అన్నిటికంటే సత్యం, సుందరం, శివం అవగలుగుతుందో అది ఈశ్వరత్వానికి చెందినది. మీ రక్త మాంసాలలో ప్రవహిస్తున్నది. మీతో మీరు సద్వ్యవహారం జరపండి. మీరు ఇతరుల మేలు కోరుతారు. మీ కుమారుని విద్య, ఆరోగ్యం, ప్రసిద్ధి, హితకామన కొరకు మీరు చాలా కష్టపడతారు. భార్య, పిల్లలు, ఇతర బంధువుల హితచింతనలో నిరంతరం నిమగ్నులై ఉంటారు. ఇతరులకు చెడు చేయటం మీరు పాపం అంటారు. ఈ దుర్వ్యవహారాన్ని మీరు అసహ్యమైన దృష్టితో చూస్తారు. మంచిదే, కానీ మీరు స్వయంగా మీ విషయంలో నిందించదగిన ఆలోచన కలిగి ఉంటే నా దృష్టిలో అయితే అది ఇంకా నీచమైన పాపం. ఇతరులు చేసిన పాపాన్ని ప్రపంచం చూస్తుంది, కానీ మీరు స్వయంగా మీ ఎడల చేసిన పాపం కనపడదు. అంతర్దృష్టితో అంతరాత్మ దానిని చూస్తుంది. అది అప్పుడప్పుడు మిమ్మల్ని తిరస్కరిస్తుంది, కానీ దాని ఆదేశాలపైన ధ్యాస ఉంచకపోతే అది క్షీణించిపోతుంది. సేకరణ అఖండ జ్యోతి, 1952 జనవరి 8వ పేజీ నుండి.